పిల్లలు చురుగ్గా ఉండడానికి నేర్చుకునే సామర్థ్యం తక్కువగా ఉండడానికి సంబంధం లేదు. చురుగ్గా ఉన్నప్పటికీ వాళ్ళు చూడడంలో, వినడంలో, అర్థం చేసుకోవడంలో భిన్నంగా వ్యవహరిస్తారు. పరీక్షకు చదవడం మీద గాని, తరగతి గదిలో పాఠం వినడం మీద గాని సరిగ్గా దృష్టి పెట్టలేరు. ఈ కారణంగా వారిలో నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలాంటి వారితో వ్యూహాత్మకంగా వ్యవహరించి సరైన గాడిలో పెట్టాల్సి వస్తుంది. అదెలాగో తెలుసుకుందాం. పిల్లలు ఏదైనా నేర్చుకోవడం అనేది రకరకాలుగా ఉండవచ్చు. అందరూ ఒకేలా నేర్చుకోకపోతే దానిని మానసిక సమస్యగా భావించడానికి వీల్లేదు. కదలికలకు సంబంధించిన డిస్ప్రాక్సియా అనేది ఒక ప్రధానమైన సమస్య. కదలికలను సమన్వయం చేసుకోలేకపోవటమే ఇందులో కీలకం. ఒక స్పూన్ను సరిగా పట్టుకోలేకపోవడం, షూ లేసులు కట్టుకోలేకపోవడం లాంటి సమస్యలతో మొదలై రాను రాను రాయటం కూడా కుదరని పరిస్థితి వస్తుంది. మాట్లాడలేకపోవడం, కాంతిని తట్టుకోలేకపోవడం కూడా వీళ్లలో కనబడుతుంది. భాషను సరిగా పట్టుకోలేకపోవడం అనే డిస్లెక్సియా ఇంకో రకమైన సామర్థ్య లోపం. ఈ లోపమున్న వాళ్లకు చదవటం, రాయటం కష్టం. ఆలోచనలను మాటల రూపంలో పెట్టలేరు. చదివి అర్థం చేసుకోవడంలోనూ, గ్రామర్ పరంగానూ తప్పులు చేస్తారు. ఇక రాయటంలో సమస్యలకు కారణమయ్యేది డిస్గ్రాఫియా అనే వైకల్యం. ఈ సమస్య ఉన్న వాళ్ల చేతి రాత బాగుండదు. వీళ్ల రాతలలో అక్షర దోషాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తమ ఆలోచనలను పేపర్ మీద పెట్టడంలోనూ వీళ్లు సమస్యలు ఎదుర్కొంటారు. సో ప్రతి చైల్డ్ కి ఒక యూనిక్ లెర్నింగ్ స్టైల్ అంటూ ఉంటుంది. బ్రాడ్లీ క్లాసిఫై చేయాలంటే కొంతమందిని విజువల్ లెర్నర్స్ అంటారు. అంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. సపోజ్ ఏదైనా టెక్స్ట్ బుక్ మీరు నేర్పిస్తున్నారు అనుకోండి, టెక్స్ట్ బుక్లో నుంచి వాళ్ళు నేర్చుకోవాలని అనుకుంటే ఆ పారాగ్రాఫ్ పొజిషనింగ్ ఎక్కడ ఉంటుంది, అది పిక్చర్స్ బట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని రిజిస్టర్ చేసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని విజువల్ లెర్నర్స్ అంటారు. కొంతమంది ఏంటంటే ఆడియో లెర్నర్స్ ఉంటారు. అంటే విని నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ చేస్తే, ఒక ఆడిటరీ ఫార్మాట్లో వాళ్ళకి ప్రెజెంట్ చేస్తే, వాళ్ళు అప్పుడు ఆ విని రిజిస్టర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మూడో రకమైన లెర్నింగ్ స్టైల్ని ఏంటంటే కినెస్థెటిక్ లెర్నింగ్ స్టైల్ అంటారు. కినెస్థెటిక్ లెర్నింగ్ స్టైల్ అంటే కొంతమంది పిల్లలు నేను రాస్తే కానీ నాకు బుర్రలో ఎక్కదు, నేను రాస్తేనే నాకు అర్థం అవుతుంది అని అంటుంటారు. వాళ్ళని కినెస్థెటిక్ లెర్నర్స్ అంటారు. చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఎఫిషియంట్ రిజల్ట్ని పొందడానికి పిల్లలు త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్ విజువల్ లెర్నర్సా, ఆడిటరీ లెర్నర్సా, కినెస్థెటిక్ లెర్నర్సా, వాళ్ళ యూనిక్ కాంబినేషన్ని వాళ్ళు గుర్తించి లెర్న్ చేసుకుంటూ ఉంటారు. యాజ్ అ హయ్యర్ క్లాసెస్కి వెళ్తుంటే వాళ్ళకి వాళ్ళ లెర్నింగ్ స్టైల్ మీద అవేర్నెస్ పెరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు నేర్చుకుంటారు. యాజ్ పేరెంట్స్ మనం ఎప్పుడు అది ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. మనకి ఒక రకంగా అర్థమవుతుంది, పిల్లలకి ఇంకొక రకంగా అర్థం అవ్వచ్చు. మన లెర్నింగ్ స్టైల్ వేరేగా ఉండొచ్చు, పిల్లల లెర్నింగ్ స్టైల్ వేరే ఉండొచ్చు. సో వీ షుడ్ ఆల్వేస్ ఇంట్రడ్యూస్ దెమ్. అంటే మనం కొత్త లెర్నింగ్ స్టైల్స్కి వాళ్ళకి ఇంట్రడ్యూస్ ఖచ్చితంగా చేయాలి. కానీ వీ షుడ్ ఆల్సో లెట్ దెమ్, వాళ్ళ లెర్నింగ్ స్టైల్తో ముందుకు వచ్చేదానికి ఎంకరేజ్ కూడా చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో లెక్కలు చేసే సామర్థ్యాన్ని, వినికిడికి సంబంధించి మెదడులో జరిగే ప్రక్రియలో లోపాన్ని కూడా నేర్చుకునే సామర్థ్యపు లోపాలుగానే లెక్కిస్తారు. లెక్కలు చేయగలగటం అనేది సామర్థ్య లోపానికి సంబంధించిన విషయం కావడం గమనార్హం. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండొచ్చు. లెక్క పెట్టడం, అంకెలు గుర్తుపట్టడం కూడా మరచిపోవడం ఇందులో గమనిస్తాం. ఎక్కాలు కంఠస్థం చేయడం లాంటివి వీళ్లకు రాదు. ఈ లోపమున్న వాళ్లు చదవడానికి కూడా కష్టపడతారు. ఒకేలా ధ్వనించే పదాలలో తేడాన్ని గుర్తుపట్టలేరు. ఒకసారి విన్న పదాన్ని గుర్తుంచుకోలేరు. అదేవిధంగా బొమ్మలకు సంబంధించి కూడా వీరిలో లోపం కనబడుతుంది. దృశ్య సమాచారాన్ని గ్రహించడంలో వెనకబడతారు. దాదాపు ఒకేలా కనిపించే రెండు వస్తువుల మధ్య తేడాను గ్రహించడం ఇలాంటి సమస్య ఉన్న వాళ్లకు కష్టంగా మారుతుంది. వెనక పడడం అంటే దానిలో చాలా రకాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు ఏంటంటే ఐక్యూ తక్కువ ఉండడం వల్ల వెనక పడుతూ ఉంటారు. అంటే స్టడీస్లో జస్ట్ ఇనఫ్ మార్క్స్, ఒక 30% మార్క్స్, ఆర్ స్టడీస్లో చాలా స్ట్రగుల్ అయ్యే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. టీచర్స్ చెప్తారు వీళ్ళకి ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదు, ఆర్ చాలాసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ లెస్ దెన్ ఒక 90 కన్నా తక్కువ ఉన్న ఐక్యూ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి లెర్నింగ్ స్ట్రగుల్స్ చూడడం చాలా
కామన్. సో కొంతమంది పిల్లలు ఏంటంటే ఐక్యూ నార్మల్గానే ఉంటుంది, అంటే ఒక 90 నుంచి 110 మధ్యలో ఉంటుంది. కొంతమందికి 110 పైన కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ అబావ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. గ్రాస్పింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్, మెకానికల్ ఎబిలిటీస్ అవన్నీ చాలా బాగుంటాయి. కానీ ఒక స్పెసిఫిక్ ఏరియాకి వచ్చేసరికి వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అలాంటి పిల్లలు ఎవరిదైతే ఐక్యూ వాళ్ళు నేర్చుకోవడంలో పేరెంట్స్ ఏంటంటే ఎలాంటి సందేహాలు ఉండవు, అన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీస్ కూడా ఉంటాయి. కానీ ఒక ఏరియాలో, అది ఏ ఏరియా అయినా ఉండొచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, హ్యాండ్ రైటింగ్ చాలా కష్టంగా ఉండొచ్చు, అసలు చదవడానికి ఏం రాకపోవచ్చు, మెమరీ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈజీగా రిటైన్ చేయలేకపోవచ్చు, లేకపోతే చదవడంలో ఇబ్బంది అవ్వచ్చు, మాట్లాడడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ చదవడంలో ఇబ్బంది అవ్వచ్చు. ఇలాంటి పిల్లల్లో రీడింగ్ డిసార్డర్స్, లెర్నింగ్ డిసార్డర్స్ ఇవన్నీ ఏంటంటే రూల్ అవుట్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. నేర్చుకోవడంలో వెనకబాటును వెంటనే గుర్తించడం కష్టం, ఎందుకంటే నిర్దిష్టమైన లక్షణాలు అంటూ ఉండవు. పైగా అన్ని లక్షణాలు అందరిలో ఒకేలా ఉండకపోవడం కూడా ఈ రకమైన అయోమయానికి కారణం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది పిల్లలు ఈ లక్షణాలు బయటపడనివ్వరు. స్కూల్కు వెళ్లడానికి నిరాకరించడం గమనించినప్పుడు, హోంవర్క్ సరిగా చేయడం లేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులకు అనుమానం వస్తుంది. అయితే చదవడం, రాయటం మీద ఆసక్తి లేనప్పుడు, సరిగా గుర్తు పెట్టుకోలేకపోతున్నప్పుడు, మరీ మెల్లగా పనిచేస్తున్నప్పుడు పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం తగ్గుతున్నట్లు అనుమానించాలి. దేనిమీద సరిగా దృష్టి కేంద్రీకరించలేకపోవటం, దేన్ని వివరంగా పట్టించుకోకపోవటం గాని, అతిగా పట్టించుకోవడం గాని గమనిస్తే ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లక్షణాలున్నప్పుడు సైకాలజిస్ట్ను సంప్రదించాలి. సరిదిద్దగలిగే సమస్య గనుక ఎంత త్వరగా అది గమనిస్తే అంత మేలు జరుగుతుంది. వెనకబడుతున్నారని ఎలా గుర్తించాలి అంటే, కొంతమంది పిల్లలు ఏంటంటే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే చిన్నప్పటి నుంచి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం డీలేడ్గా వాళ్ళు రీచ్ అవుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం డీలే అయినా, ఒక 2-3 మంత్స్ డీలే అయినా ఈవెన్చువలీ క్యాచ్అప్ అయిపోయి నార్మల్గా ఎలాంటి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు వాళ్ళ లెర్నింగ్లో. కొంతమంది ఏంటంటే ఏదైతే డీలే ముందరి నుంచి మీరు గుర్తించారో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, అండ్ అది కంటిన్యూ అవుతూ మీకు లెర్నింగ్లో కూడా అది కనిపిస్తుంది. అంటే పిల్లలు అంత ఈజీగా నేర్చుకోకపోవడంలో కానీ, లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ సరిగ్గా గ్రాస్ చేసుకోకపోవడం కానీ, చాలాసార్లు చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోకపోవడం కానీ, అలాంటివి మేము చూస్తూ ఉంటాం. ఇలాంటి పిల్లల్ని ఏంటంటే ఎక్కడైతే మీకు కాస్త స్లోనెస్ కానీ, కాస్త ఉన్న గ్రేడ్ కన్నా ఒక 2 గ్రేడ్స్ వెనకాల, ఒక ఉన్న గ్రేడ్ లెవెల్ కన్నా ఒక 2 గ్రేడ్స్ వెనకాల నడుస్తున్న ఒక ఇంప్రెషన్ మీకు క్రియేట్ అయ్యిందనుకోండి, అప్పుడు ఏంటంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి దాన్ని డీలే, దాన్ని ఎలాబరేట్ ఇంటర్వెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డెవలప్మెంటల్ డీలేస్, స్పీచ్ డీలేస్ ఇవన్నీ ఏంటంటే దాన్ని అంత లైట్గా తీసుకోకూడదు. ఇంటర్వెన్షన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎబిలిటీస్ ఉంటాయి కానీ ఏంటంటే అటెన్షన్ ఉండకపోవచ్చు, అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల్లో కొన్ని విషయాలు నేర్చుకోవడం పట్ల విముఖత, నిర్లక్ష్యం, వెనుకబాటుతనం కనపడితే దాని వెనుక మానసిక, శారీరక కారణాలు ఏమున్నాయో కొంత ఆలోచించాలి. లోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే అది కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఏది గుర్తుపట్టలేకపోవడం, చేతికి కంటికి మధ్య సమన్వయం లేకపోవడం లాంటివి పసిగట్టగానే సైకాలజిస్ట్ను సంప్రదిస్తే పరిష్కారం లభిస్తుంది.